हेलो एवरीवन, वेलकम टू एसजीआरबी ट्यूटोरियल। फ्रेंड्स, मनम स्टार्टिंग जीके लो भागंगा ई रोजु 28 राष्ट्रल मुख्यमंत्रुल गुरिंचि चेप्पडम अनेदि जरुगुतुंदी। अयिते मनम आलरेडी निन्न 28 राष्ट्रल गवर्नर्स अंड राजधानुलु अदे विधंगा लोकसभा सीट्लु राज्यसभा सीट्लु अनेदि डिस्कस चेयडं जरिगिंदि। अयिते मीरु आ वीडियो चूडकुंडे ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అనేది చూడండి। అదేవిధంగా మన స్ట్రాటజీకిలో భాగంగా 15 టాపిక్స్ ఇప్పటి వరకు కవర్ చేయడం అనేది జరిగింది। ఆ వీడియోస్ అన్నీ కూడా స్టాటిక్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి కూడా ఈ 15 వీడియోస్ అనేవి చూడండి। అయితే మనం డైలీ మన ఛానల్లో 6:45 AM ఆర్ఆర్బీ గ్రూప్ డికి డైలీ టైం టేబుల్ అనేది డిస్కస్ చేస్తున్నాం, అండ్ 12 PM స్టాటిక్ అనేది ఒక వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది। కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ని షేర్ చేయండి, అండ్ అదేవిధంగా మీరు అట్లీస్ట్గా ఒక 10 మెంబర్స్ని షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేసి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అయితే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి కోసం అని, ఓకే, ఆర్ఆర్బీ గ్రూప్ డి మొత్తం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎన్ని మొత్తం ఇవంటే 34 అనే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉండడం అనేది జరిగింది। అదేవిధంగా స్టాటిక్ జీకే మొత్తం, అంటే ప్రీవియస్ పేపర్ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి ఫ్రెండ్స్, స్ట్రాటజీకి కూడా ఇంగ్లీష్లో ఉండడం అనేది జరుగుతుంది। అదేవిధంగా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, ఈ మూడు కూడా తెలుగు మీడియంలో ఉండడం అనేది జరుగుతుంది, తెలుగు మీడియం। అయితే ఈ ఐదుటికి కూడా కేవలం జస్ట్ మనం 99 రూపీస్కి అందించడం అనేది జరుగుతుంది। మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి మీరు, ఓకే। ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మన టీం అనేది మీకు రిప్లై చేయడం అనేది, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ మీరు చెప్పొచ్చు, వాళ్ళు మీకు క్లియర్ అనేది చేయడం అనేది జరుగుతుంది। దయచేసి మాత్రం కాల్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్, ఓకే। ఈ స్ట్రాటజీకే ఇంగ్లీష్లోనే ఉంటుంది, అదేవిధంగా ఈ ప్రీవియస్ పేపర్స్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి। ఇంగ్లీష్లో ఉంటే ఏముంది ఫ్రెండ్స్, ఆటోమేటిక్ మీకు రీజనింగ్ ఇవన్నీ కూడా మీకు రీజనింగ్ అయితే అందరికీ వస్తుంది, కాబట్టి ఏ మీడియంలో ఉన్నా కానీ మీకు పేపర్స్ అనేది చాలా, మీరు ప్రీవియస్ పేపర్ చూస్తే మీకు దాదాపుగా ఇక్కడ ఈ ప్రీవియస్ పేపర్ నుంచి దాదాపుగా ఒక 5 మార్క్స్ అనేది కన్ఫర్మ్గా వస్తాయి ఫ్రెండ్స్. మీరు తెలుగులో అంటే తెలుగులో ఎక్కడైనా దొరికితే అక్కడ కూడా తీసుకోండి, మీరు ప్రీవియస్ పేపర్ చేస్తే దాదాపుగా ఒక 5 మార్క్స్ అనేది కన్ఫర్మ్గా రావడం అనేది జరుగుతుంది, ఓకే। స్ట్రాటజీకే ఇప్పుడు చెప్తున్న సిరీస్ కూడా స్ట్రాటజీకే మొత్తం ఇది అప్డేటెడ్ ఫ్రెండ్, మొత్తం అప్డేటెడ్ అండ్ ఆటోమేటిక్ రీజనింగ్ దీంట్లో మీకు అంటే మోడల్ వైజ్ ఉంటాయి, ప్లస్ దాంతో ఉన్న క్వశ్చన్స్ కూడా అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది, ఆటోమేటిక్ రీజనింగ్। ఈ జనరల్ సైన్స్ మొత్తం థియరీ బేస్, ఓకే। ఇప్పుడు మనం ముఖ్యంగా ఇప్పుడు మనం అంటే ఉన్న సీఎంస్, ఓకే, చీఫ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే, ముఖ్యమంత్రి ఎవరంటే, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి। జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్। అదేవిధంగా ఇక్కడ చూడండి అరుణాచల్ ప్రదేశ్ యొక్క సీఎం ఎవరంటే, శ్రీ ప్రేమఖండు ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్। అస్సాంది చూడండి, అస్సాంది ఎవరు, శ్రీ హిమంత బిశ్వ శర్మ, ఓకే, అస్సాం యొక్క సీఎం శ్రీ హిమంత బిశ్వ శర్మ। దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, ఓకే, స్క్రీన్ షాట్ లేకుంటే మీరు ఒక స్టాటిక్ జీకేకి ఒక పర్టికులర్గా నోట్స్ అనేది పెట్టండి, అవి రాసుకోండి అక్కడ, లేకుంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు। బీహార్ యొక్క సీఎం నితీష్ కుమార్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ యొక్క సీఎం శ్రీ భూపేష్ బఘల్, ఢిల్లీ యొక్క ఎన్సీటీ ఉన్నది, ఢిల్లీ యొక్క సీఎం శ్రీ అరవింద్ కేజ్రీవాల్, ఓకే। నెక్స్ట్ గోవా యొక్క సీఎం ఎవరంటే, గోవా యొక్క సీఎం శ్రీ ప్రమోద్ సవంత్ ఈజ్ ద గవర్నర్ సారీ సీఎం ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా। గుజరాత్ యొక్క సీఎం ఎవరంటే, శ్రీ భూపేంద్ర పటేల్ ఈజ్ ద సీఎం ఆఫ్ గుజరాత్. హర్యానా యొక్క సీఎం ఎవరంటే, శ్రీ మనోహర్ లాల్, ఓకే। అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ యొక్క సీఎం శ్రీ జయరామ్ ఠాకూర్ ఈజ్ ద సీఎం ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. జార్ఖండ్ యొక్క సీఎం శ్రీ హేమంత్ సోరెన్ ఈజ్ ద సీఎం ఆఫ్ జార్ఖండ్. కర్ణాటక యొక్క సీఎం ఎవరంటే, శ్రీ బసవరాజ్ బొమ్మి ఈజ్ ద సీఎం ఆఫ్ కర్ణాటక. కేరళ యొక్క సీఎం
శ్రీ పినరీ విజయన్. పినరీ విజయన్ ఇస్ ద సీఎం ఆఫ్ కేరళ. అదేవిధంగా మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్ యొక్క సీఎం ఎవరంటే శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్. శివరాజ్ సింగ్ చౌహాన్ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్. అదేవిధంగా మహారాష్ట్ర, మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్ ఉద్ధవ్ ఠాక్రే, శ్రీ ఉద్ధవ్ ఠాక్రే. మణిపూర్ ఎన్ బిరెన్ సింగ్, మణిపూర్ యొక్క సీఎం ఎన్ బిరెన్ సింగ్. మేఘాలయ యొక్క సీఎం శ్రీ కొనడ్ కంగకల్ సంగమ్, సంగమ ఓకే, కొనడ్ కంగకల్ సంగమ ఇస్ ద సీఎం ఆఫ్ మేఘాలయ. మిజోరం, మిజోరం యొక్క సీఎం ఎవరంటే శ్రీ పహు జోర్మతంగ, ఓకే, శ్రీ పహు జోర్మతంగ ఇస్ ద సీఎం ఆఫ్ మిజోరం. నాగాల్యాండ్ శ్రీ నైపూర్ రియో, నైపూర్ రియో ఇస్ ద సీఎం ఆఫ్ నాగాల్యాండ్. ఒడిస్సా, ఒడిస్సా యొక్క సీఎం ఇస్ నవీన్ పట్నాయక్. అదేవిధంగా పుదుచ్చేరి, పుదుచ్చేరి యొక్క సీఎం ఇస్ రంగస్వామి. పంజాబ్ యొక్క కొత్తగా ఎలక్ట్ అయ్యాను కదా ఫ్రెండ్స్, పంజాబ్ యొక్క సీఎం ఎవరంటే శ్రీ భగవత్ సింగ్ మన్ మన్, ఓకే, శ్రీ భగవత్ సింగ్. రాజస్థాన్ అశోక్ గెహ్లట్. అదేవిధంగా సిక్కిం యొక్క సీఎం శ్రీ పిఎస్ గొలై, పిఎస్ గొలై ఇస్ ద సిక్కిం యొక్క గవర్నర్, సారీ సీఎం. తమిళనాడు యొక్క సీఎం ఎవరంటే ఎంకే స్టాలిన్, ఓకే, ఎంకే స్టాలిన్, ఇది కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. తెలంగాణ యొక్క సీఎం మీకు తెలిసిందే, చంద్రశేఖర్ రావు. అదేవిధంగా త్రిపుర, త్రిపుర యొక్క సీఎం ఎవరంటే శ్రీ బపెల్ కుమార్ డెబ్, ఓకే, బపెల్ కుమార్ డెబ్ ఈజ్ ద సీఎం ఆఫ్, సీఎం ఆఫ్ త్రిపుర. నెక్స్ట్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ యొక్క సీఎం శ్రీ యోగి ఆదిత్యనాథ్. ఉత్తరాఖండ్ యొక్క సీఎం శ్రీ పుష్కర్ సింగ్ ధామి, పుష్కర్ సింగ్ ధామి ఈజ్ ద ఉత్తరాఖండ్ సీఎం. వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ యొక్క సీఎం మమతా బెనర్జీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్, హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్. మీరు అట్లీస్ట్గా ఒక 10 మెంబర్స్ని షేర్ చేయండి మన ఛానల్ని. మీరు బూస్ట్ ఇస్తేనే ఫ్రెండ్స్ ఇంకా మనం ఎక్కువ వీడియోలు చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని షేర్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ఓకే ఫ్రెండ్స్.